ఫ్రెండ్స్, బెండకాయ అంటే నిజంగా పోషకాలు గాని అని మనం చెప్పుకోవచ్చు. బెండకాయను తినడానికి ఎవరైనా ఇష్టపడుతూనే ఉంటారు. అది పులుసులా కంటే కూడా వేపుడుగా చేసుకుని తినడంలో చాలా రుచి ఉంటుంది. అండ్ దాన్ని వివిధ ఫ్లేవర్స్లో కూడా తింటూ ఉంటారు. అంటే వాటిని ఫ్రై చేసుకుంటారు, పకోడీలా వేసుకుంటారు, ఇలా ఎన్నో రకాలుగా బెండకాయని తీసుకుంటూ ఉంటారు. సో బెండకాయని తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అలాగే బెండకాయ తిన్నాక ఇప్పుడు నేను చెప్పబోయే పదార్థాలు తీసుకోవడం వల్ల చాలా దుష్పరిణామాలు జరుగుతాయి. సో అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బెండకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది మన శరీరానికి ఎన్నో ఔషధాలను అందించడంలో ఉపయోగపడుతుంది. బెండకాయలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. బెండకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలేట్, కాల్షియం, ఐరన్ ఇలా వివిధ రకాల మినరల్స్ దాంట్లో ఉన్నాయి. బెండకాయ జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది. ఇలా బెండకాయలో ఎన్ని ఔషధ గుణాలున్నా కూడా బెండకాయ కర్రీ తిన్న తర్వాత మాత్రం ఇవి అస్సలు తీసుకోకండి. బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ, బెండకాయ చారు, వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఫ్రెండ్స్, బెండకాయ కర్రీ తిన్న తర్వాత కాకరకాయ అనేది అస్సలు ఎప్పుడూ తినకండి. ఎందుకంటే బెండకాయ లేదా కాకరకాయ తిన్న తర్వాత, బెండకాయ తిన్న తర్వాత కాకరకాయను కానీ, కాకరకాయ తిన్న తర్వాత బెండకాయను కానీ అస్సలు తీసుకోకూడదు. ఇవి రెండు కడుపులోకి చేరిన తర్వాత రియాక్షన్ చెంది అవి విషంగా మారతాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అవి విషంగా తయారయ్యి ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే మీరు ఎప్పుడైనా కూడా బెండకాయ తిన్న తర్వాత కాకరకాయ అస్సలు తినకండి. చాలా మంది కూరగాయలు మిగిలిపోతే అన్ని కూరగాయల్ని కలిపి కలగూరలాగా ఒకే కూర తయారు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా అన్ని కూరగాయల్ని కలిపి వండకూడదు. ఎందుకంటే అవి ఒక్కదానితో ఒకటి కలిసేటువంటి మినరల్స్ కలిగి ఉండవు. కాబట్టి వాటి వల్ల లోపల రియాక్షన్ జరిగి అది విషంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, బెండకాయ తిన్న తర్వాత ముల్లంగిని కూడా తీసుకోకూడదు. సో బెండకాయ తిన్న తర్వాత ముల్లంగిని తీసుకుంటే ఏమవుతుంది అనుకుంటున్నారా? బెండకాయ తిన్న తర్వాత ముల్లంగిని తీసుకుంటే వైట్ ర్యాషెస్ అనేవి వచ్చేస్తాయి. పదే పదే బెండకాయ తిన్న తర్వాత ముల్లంగిని తీసుకోవటం లేదా ముల్లంగి తిన్న తర్వాత బెండకాయని తీసుకోవటం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి ఒంటిపైన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఇలా తీసుకోకండి. సో ఇవి ఫ్రెండ్స్, ముల్లంగిని కానీ కాకరని కానీ బెండకాయతో కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని